మరోవైపు మందమరిలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయడానికి ఎస్ఐ లింగంపల్లి భూమేష్ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తూ తనిఖీలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందమరి పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్న ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలించి ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ గ్రామంలో మందమరి మార్కెట్లో కూరగాయలకు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నందున మార్కెట్కు మూడు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కూరగాయలకు వచ్చేవారు ఉదయం 6 గంటలకు వచ్చి కొనుగోలు చేసుకుని 10 గంటలలోపు ఎవరింటికి వారు వెళ్లిపోవాలని సూచించారు. వాహనదారులు బస్టాండ్ ప్రాంతంలో కానీ నెహ్రూ యూత్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేసి కూరగాయలు కొనుగోలు చేయాలని కోరారు. చాలామంది ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మాస్కులు ధరించకుండా మార్కెట్ పరిసరాల ప్రాంతాల్లో వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఆ దృష్ట్యా మున్సిపల్ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఎక్కువ ప్రజలు చాలా ఇబ్బందులకు గురై కరోనా వైరస్ విస్తరించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న కొన్ని మార్కెట్ సంస్థలు ఏవైతే బయట మనవరి పట్టణం కాకుండా బయట ఊళ్ళో నుంచి వచ్చే ఏవైతే అమ్మకాలు జరిపే కూరగాయలు కానీ ఫిష్ కానీ ఏదైతే ఉందో వాళ్ళన్నింటినీ కూడా పాల చెట్టుకు తరలించడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా పోలీసులకు మరియు మున్సిపాలిటీ శాఖ వారికి సహకరిస్తూ మార్కెట్ రద్దీ దృష్ట్యా ఇక్కడ మార్కెట్కి వచ్చే ప్రాంతాలలో బారికేడ్లు పెట్టి వెహికల్స్ అవి రాకుండా చేయడం జరిగింది. ఆ వెహికల్స్ వచ్చే వెహికల్స్ ఏదైతే కూరగాయలకు సంబంధించిన వెహికల్స్ ఉంటాయో మార్నింగ్ 6 గంటలలోపే వచ్చి మీరు కూరగాయలన్నీ సర్దుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చిన వెహికల్స్కి మీకు ఇక్కడ అలో లేదు, మీకు పార్కింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రద్దీ దృష్ట్యా మన బస్ స్టాండ్లో కానీ మరియు ఇక్కడ నెహ్రూ యూత్ అక్కడ పార్కింగ్ చేయడం జరిగింది. ఎవరైనా వచ్చినట్లయితే అక్కడ పార్క్ చేసుకుని వచ్చి మీ కూరగాయలు కానీ ఇంకేదైనా వస్తువులు కానీ కొనుగోలు చేయాల్సిందే కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ 1 2 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మీద కరోనా అరికట్టడం కోసం లాక్డౌన్ విధించింది. మందమరి పట్టణంలో మన మార్కెట్ ఏరియాలో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. షాపులు దగ్గర దగ్గర ఉండడం, ప్రజలందరూ ఒకటే టైంలో రావడం వల్ల కరోనాకు సంబంధించిన నియమం ఏమన్నారు ఎవరు పాటించలేదు. దీని దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ మున్సిపల్ ఆధ్వర్యంలో వాహనాలను అదుపులో పెట్టడం కోసము ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియాలో అలాగే నెహ్రూ యూత్ ప్రాంతంలో పార్కింగ్ సౌకర్యం కల్పించాము. ఎవరైనా కూరగాయలు కొనుక్కోవడం కష్టం వాళ్ళు వెహికల్స్ ఎక్కిన పార్కింగ్ చేసుకొని లోపల రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ ఏరియాలో అమ్ముతున్న విక్రయదారులు కొంతమందికి షాప్స్ ఉన్నాయి, దీంట్లో కొంతమంది మారువేరం కింద వచ్చి అక్కడనే కొనుక్కొని రోడ్ల మీద పెట్టడం వల్ల చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది. ఈ విషయాన్ని పోలీసు శాఖ దృష్టి వెంటనే సిఐ గారు వాళ్ళకు పాలిటిక్ ఏరియా